మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాళ్ళ నవ్వుల కిలాడికి పిలిచేద్దాము ఆన్ టు ద స్టేజ్, జబర్దస్తి మీ అందరినీ నవ్వించడానికి. వేరే వాళ్ళు వస్తారు. హలో, ఇప్పుడు ఈ స్కిట్లో చేయబోతున్న వ్యక్తి మన ఆల్మోస్ట్ అల్లర్ నరేష్ గారికి డూపు వ్యక్తిని తీసుకొచ్చామండి. సేమ్ అల్లర్ నరేష్ గారు అంత హైట్ ఉంటాడు, సేమ్ కలర్ ఉంటాడు, చూస్తే అల్లర్ నరేషేనా అనిపిస్తారు మీకు. అలాంటి వ్యక్తి రాబోతున్నాడు ఇప్పుడు ఈ స్కిట్లో, చూడండి. నేను ఒక పెద్ద డైరెక్టర్ అవ్వదారని హైదరాబాద్ వచ్చేసానండి. ఇన్నాళ్ళకి నా కళ నెరవేరింది. ప్రొడ్యూసర్ గారు, హలో, డైరెక్టర్ గారు ఏంటి ఫోన్ చేశారు? ఏమండి, మన ప్రొడ్యూసర్ గారు మన హీరో గారు దొరికారా? హీరో బ్రహ్మాండమైన హీరో దొరికాడండి డైరెక్టర్ గారు. ఎవరండి? ఆయన అడుగెడితే సుడి గాలి, తొడ కొడితే సీమ శాస్త్రి. ఆయన థియేటర్ లోకి వచ్చాడంటే సీమ టపాకే. హీరో దొరికాడు, మీరు ఏం టెన్షన్ పడకండి. సీమ శాస్త్రి అంటే అల్లర్ నరేష్ గారు ఏమంటారు? ఈ మాత్రం హైట్ నేను రాసుకున్న మేడ మీద అబ్బాయి కథకి ఆయన అయితేనే కరెక్ట్ అండి. హీరో వచ్చాడు, హీరో వచ్చాడు, ఏమండి ఒక సాంగ్ వేసుకోండి, ఓ సాంగ్ వేసుకోండి, ఓ సాంగ్ వేయండి. హీరో వచ్చాడు, నరేష్ గారు వస్తారు అప్పుడే. ఏమండి వచ్చాడండి హీరో, ఒక సాంగ్ వేయండి బాబు. హీరోయిన్ అండి. ఏం చెప్తాడా బాబు హీరోయిన్? హీరో కనబడతాడా నీ కళ్ళకి? ఒక నన్ను ఎట్టుకున్నాను నీ కళ్ళు చూడు. అడుగు హీరో, ఈయన హీరోవా? హీరో. ప్రొడ్యూసర్ గారు, హలో ప్రొడ్యూసర్ గారు. వస్తున్నా. ఏంటండి డైరెక్టర్ గారు? ఏంటి సార్? ఏంటి సార్, నేను చెప్పింది ఏంటి? మేడ మీద అబ్బాయి లాంటి సినిమాకి మంచి హీరో కావాలన్నా. ఏంటంటే పేడ మీద పురుగులాగా ఉన్నాడు. హీరో గారు మీరు సైలెన్స్గా ఉండండి, ఇక్కడ నా డైలాగ్ ఉంది. మీరేమనుకుంటున్నారు సార్? నేను అనుకున్నది అల్లర్ నరేష్ గారు. నీ మాత్రం హైట్ ఉంటాడు ఆయన. అల్లర్ నరేష్ గారు, ఈయన పేరు కూడా నరేషే. పేర్లు ఓకేనా? ఆయన ఎంత హైట్ ఉంటాడు? 6. వీడు 6 అంగుళాలు ఉంటాడు. 6 సరిపోయింది కదా. బడ్జెట్ ఆలోచించాలండి మీరు, బడ్జెట్ ఆలోచించాలి. ఏంటి సార్ బడ్జెట్? ఏమండి, నరేష్ గారికి ఒక డ్రెస్ కొన్నాం అనుకో, ఆ డ్రెస్ ఎడితే వీడికి 6 డ్రెస్లు అవుతాయి. నరేష్ గారికి ఒక షూ కొన్నాం అనుకో, ఆ డబ్బులు ఎడితే వీడికి 10 షూలు వస్తాయి. బడ్జెట్ అండి ఇక్కడ బడ్జెట్. ప్రొడ్యూసర్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి మీరు. అర్థమైందా? ఆయనకి నాకు తేడా ఏంటి? ఏంటి? నేను ఆయన చేయలేని పనులు కూడా చేయగలుగుతాను తెలుసా? ఏంటి? నేను ఆయన కాళ్ళ సందులోకి వచ్చి దూరగలుగుతాను. ఆయన నా కాళ్ళ సందులోకి వచ్చి దూరగలుగుతాడా? ఆయన ఎవరినైనా తల దించుకొని చూడాలి, నేను ఎవరినైనా తల ఎత్తుకొని చూడాలి తెలుసా? ఎక్కువ మాట్లాడకరే. అర్థమైందా? హీరో గారు ఆశీర్వదించండి ఫస్ట్ సినిమా. ఏంటండి ఇది? ఏమండి మీరేం కంగారు పడకండి, ఇతంతో కానిచ్చండి. మామూలుగా ఉండదు సినిమా. ఇప్పుడు మన సినిమా హీరో వచ్చింత సేపు అయింది, హీరోయిన్ ఎక్కడ? కంగారు పడకండి. హీరోయిన్ ఏదండి? మామూలుగా ఉండదండి, బొంబాయి నుంచి రప్పించాం. అమ్మ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చుకో, సాంగ్ వేసుకో హీరోయిన్ కి. సెంటర్ పద. చూస్తే
ప్రొడ్యూసర్ గారు, మేడ మీద అబ్బాయి హీరోయిన్ కంటే నిఖిల విమలం అనుకున్నాను, ఇదేంటి గోడ మీద బల్లా ఉంది. అవును ప్రొడ్యూసర్ గారు, హీరోయిన్ ప్రియా వచ్చింది కానీ హీరోయిన్ రాలేదంటే. హలో, నేనేనండి హీరోయిన్, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? అసలుకి మేడ మీద అబ్బాయిలు ఫస్ట్ హీరోయిన్గా నన్నే అనుకున్నారు, కానీ ఆ డేట్ ఖాళీ లేకపోవడం వల్ల తను అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన నేను హీరో అనుకుంటే అల్లా నరేష్ గారి లాగా 6 అడుగులు అనుకున్నాను, నువ్వేంటి 6 ఇంచులు ఉన్నావు? హైట్ గురించి మాట్లాడకు, నా ఫాలోయింగ్ తెలిస్తే గుండాయి చచ్చిపోతావు. ఏస్కోట్లా అది హీరో. అవును, నాకు ఇందాక నుండి డౌట్, మీ పువ్వులు బాగున్నాయి, మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, మీ పాపిడి గుళ్ళ బాగుంది, మీ నెక్లెస్ బాగుంది, కానీ ఇవన్నీ బాగున్నాయి కానీ నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? మీరేంటి ఇంత చండాలంగా ఉన్నారు? హలో, ఏం మాట్లాడుతున్నావు అయ్యా? ఏం మాట్లాడుతున్నావు? అందమైన అమ్మాయి ఇక్కడ. డైరెక్టర్ గారు సార్, సీన్ ఇవ్వండి డైరెక్టర్ గారు, తొందరగా. ఏళ్ళతో చేసేయమంటారు సినిమా? చేయండి బాబు, మొత్తం అందరికి అడ్వాన్సులు ఇచ్చేసాం, లొకేషన్ కూడా ఇచ్చేసాం, హీరో గారికి ఇచ్చేసాం, హీరోయిన్ కి ఇచ్చేసాం. డైరెక్టర్ గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు, నాలో నవ రసాలు ఉన్నాయి, పిండుకుంటే జ్యూసులా కారిపోతాయండి. తిన్నాడు బాబు గమని. హీరో గారు ఒక సీన్ చెప్తా. ఏంటంటే హీరోయిన్ కుక్క పిల్ల తప్పిపోయింది, మీరు వెళ్ళి వాదార్చాలి. వాదార్చండి. మీకు ఎలా కావాలి? నాకు చాలా న్యాచురల్ గా కావాలి. న్యాచురల్ గా? మీరు పక్క తప్పుకోండి, కూర్చోండి. నరేష్, నా కుక్క పిల్ల తప్పిపోయింది, అదంటే నాకు చాలా ఇష్టం, ఎలాగైనా దాన్ని తెచ్చిపెట్టవా? చూడు శాంతి, కుక్క అన్నాక తప్పిపోక తప్పదు, మనిషి అన్నాక బాధపడక తప్పదు, అయిపోయిందిగా. ఏం చేశారు, కిలో టమాటాలు ఎంత అంటే 30 రూపాయలు అన్నట్టు. 90 రూపాయలు పెరిగింది రేట్లు. ఏంటండి ఇది, నాకు కుక్క పిల్ల తప్పిపోతే ఎలా ఉండాలి? ఎమోషన్, ఎమోషన్. చూసుకోండి, మీ ఎమోషన్ చూస్తే ప్రొడ్యూసర్ మోసం అయ్యేలా ఉంది. నాకు ఇది సినిమా, కామెడీ సినిమా, కామెడీ కావాలి. ఎగరేసిదంతే కిందకి పడకద. ఏది ఏంటి? మంచి రిధం కావాలి నాకు, రిధం ఇవ్వండి. హీరో గారు అండి బాబు. ఏంటిది ప్రొడ్యూసర్ గారు, ఏంటండి ఇది, ఏం చేస్తారు? ఏమండి మీరు డైరెక్షన్ చేయడం, ఆడు హీరోగా చేయడం చూస్తుంటే నా కొమ్మ మునిగిపోయేలాగా ఉంది. మేడ మీద అబ్బాయి సినిమా చాలా బాగా వచ్చిందంటే అండి ఈస్ట్ గోదావరి కొనుక్కుంటాను, అలాగైనా సరే బాగుపడతాను. మీ తంటలు మీరు పడండి బాబు. మేడ మీద అబ్బాయి, ఒరే నీ వల్ల ప్రొడ్యూసర్ మారిపోయాడు, సరే నా సొంత డబ్బులతో. నువ్వు హీరో? హీరో? నేను ఇప్పుడు ఒరిజినల్ హీరోని పిలుస్తానరా, నువ్వు ఇక్కడే ఉండి, ఇంత పని ఉంది ఇక్కడే ఉండరా? చూసుకోండి, నరేష్ అంట, 6 అడుగుల హైట్ అంటే ఈడు. మీ హైట్ ఏంటి? 6 ఇంచెస్. నా 6'2½. అవునా సార్? మొన్న దగ్గర 6 ఉండే కదా సార్, పెరిగా? ఓకే సార్, సారీ సార్. సార్, మేము ఆల్రెడీ సినిమా చేసేసాం, 8వ తారీఖు రిలీజ్, నువ్వు కూడా వెళ్ళి తప్పకుండా చూడు. ఓకే సార్, మా ఫ్యామిలీతో వెళ్తాం సార్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఈయన, ఈ నరేషన్ చూశారు కదా, యాక్చువల్గా ఆ నరేషన్ మనకి హీరో, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. 6 అడుగులు మామూలుగా ఉండదు సినిమా.